తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయే నాటికి రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పుల భారం ఏదైతే ఉందో అది 3,62,375 కోట్లు. ఆ 5 ఏళ్ల కాలంలో 14 నుండి 19 వరకు చేసినటువంటి అప్పు 2,65,365 కోట్లు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి జూలై 18 2023 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 10,77,006 కోట్ల రూపాయలు. దీనిలో అధికారికంగా చేసినటువంటి అప్పు ఉంది, అనధికారికంగా చేసినటువంటి అప్పు కూడా ఉంది. అధికారికంగా చేసినటువంటి అప్పు అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి అప్పు 2,39,716 కోట్లు అధికారికంగా చేసినటువంటి అప్పు.